వెల్కమ్ టు TS24 న్యూస్. ఈ ఏడు పండుగకు 65,000 కోట్లు ఖర్చు చేశాం. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ ఏడాది పండుగ సీజన్లో కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ దుమ్ము రేపినట్లు గణాంకాలు చెప్తున్నాయి. గత ఏడాది ఇదే సీజన్లో విక్రయాలు 7.5 బిలియన్లు, అనగా దాదాపుగా 52,000 కోట్లతో పోలిస్తే ఈసారి 23% అధికంగా, అంటే 65,000 కోట్ల మేర అమ్మకాలు జరిగాయని కన్సల్టింగ్ సంస్థ రెడ్ సీర్ అంచనా వేస్తోంది. సరికొత్త ఉత్పత్తులకు తోడు సులభ వాయిదాల్లో కొనుగోళ్లకు అవకాశం లభించడం ఇందుకు కారణమైంది. మొత్తం విక్రయాల్లో మొబైల్స్ వాటా విలువ 1/3 కంటే ఎక్కువేనని రెడ్ సీర్ తెలిపింది. ఆ నివేదిక ఇంకా ఏమంటుందంటే, చాలా రోజుల తర్వాత ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళుతుండటంతో ఫ్యాషన్ విభాగంలో విక్రయాలు రెండింతలయ్యాయి. హోమ్ ఫర్నిచర్, డెకరేషన్, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో వృద్ధి స్తబ్దుగా నిలిచింది. రెండో అంచె నగరాల నుంచే 57% మంది కొనుగోలుదారులు నమోదయ్యారు. వీటి సంఖ్య పెరిగినా ఒక్కో వినియోగదారు సగటు మాత్రం 6,570 నుంచి 6,490కి తగ్గింది. ఫ్లిప్కార్ట్ 62% మార్కెట్ వాటాను సొంతం చేసుకోగలిగింది. కొత్త ఆఫర్లు ఆవిష్కరించడంలో అమెజాన్, స్నాప్డీల్, మింత్రాలు సైతం వినియోగదారులను ఆకట్టుకోగలిగాయి. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో సులభంగా అన్ని అందుబాటులో ఉండటం సంతోషించదగ్గ విషయమే అయినప్పటికీ, అనవసరమైన వాటిని కూడా కొనేస్తూ ఆర్థిక భారం పెంచుకోవడం మంచిది కాదని గుర్తుంచుకోవాలి. స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.